Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవే రోమ అనేవాడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. అటు పేటలో ఉన్నట్టు కోట్లో ఉన్నట్టే దేవే రోమ అనేవాడు కోట్లో ఉన్నట్టే పేటలో ఉన్నట్టు ఒకటే అటు ఇటు కానాడు. ఆయన టార్గెట్ చేసి ఏం చేయాలి? అడిగాను జైలుకి పంపిస్తే అని కొత్త గతంలో వెళ్ళలేదా? దేవే రోమ ఎప్పుడు కూడా రోజులన్నీ ఒక రకంగా ఉండవు. మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఎమ్మెల్యే పదవి కోసం వదిన చంపావు. ఆ రోజు కేసులు లేవు. నీ పాపం 12 రోజు దగ్గరలోనే ఉంది. చంద్రబాబు నాయుడికి మూటలు మోసావు, సూట్ కేసులు మోసావు. నిన్ను తీసుకెళ్ళి లోపలేసి 4 తగిలిస్తే ఎంతెంత డబ్బు ఎవడెవడి దగ్గర వసూలు చేసావు, చిన్నబాబుకి ఎంత ఇచ్చావు, పెద్దబాబుకి ఎంత ఇచ్చావు, నువ్వెంత తీసుకున్నావు, ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. బయటకు వచ్చేటువంటి రోజులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పట్టిసీమలో కానీ ఉండే, పోలవరంలో కానీ ఉండే, అదేదో ప్రైవేటు సంస్థల్లాగా కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి, సబ్ వర్కులు ఎవరు చేయాలి, ఎక్కడా లేదు. సబ్ వర్కులు కూడా ప్రభుత్వం అకౌంట్లు ఓపెన్ చేసి మెయిన్ కాంట్రాక్టర్కి బిల్ ఇవ్వకుండా సబ్ కాంట్రాక్టర్లకు బిల్ ఇచ్చి అనేక అక్రమాలకి పాల్పడినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, దాంట్లో దేనైనా ఉమ్మాని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ కనుక వాళ్ళు ఇస్తే ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా చేతులు మని అన్నీ కూడా చెప్తాడు. దేవినేని ఉమ్మాయిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కోటలో ఉన్నా పేటలో ఉన్నా దేవినేని ఉమ్మ దేవినేని ఉమ్మాని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పక్కనాళ్ళని బలహీనపరిస్తేనో, పక్కనాళ్ళ మీద కేసులు పెడితే మనం బలపడతామని చెప్పి భావించేటువంటి వ్యక్తి కాదు. అటువంటి దొంగేషాలు వేసేటువంటి దొంగ నక్క చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత బంగా ఉన్నటువంటి ఆయన బలాన్ని నమ్ముకుంటాడు. ఆయన పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చి ఆయనకున్నటువంటి పదవులను రాజీనామా చేసి ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేసి రాష్ట్రానికి ప్రతిపక్షం పాత్రలోకి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబులాగా ఎవడో పార్టీ పెట్టుకుంటే దొంగలాగా దాంట్లో చేరి తిన్నంటి వాసాలు లెక్కబెట్టి ఆయన సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉంటే పార్టీ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు ఎరవేసి వాళ్ళందరినీ కూడా పక్కన చేర్చుకుని పార్టీని ప్రభుత్వాన్ని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఇటువంటి నక్క బుద్ధులు, ఇటువంటి సన్నాసి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోను అమలు చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఆయన బలంతో ఆయన చేసినటువంటి పనులతో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నించేటువంటి వ్యక్తి కానీ ఇటువంటి సోడదద్దమ్మలు ఒక 5 మందినో 10 మందినో తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోతున్నాను, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే ఏదో పీకుతాడని, ఇప్పుడు ఆ పదవి పీకెత్తే ఏం పీకలేడాను, అటువంటి అల్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. చంద్రబాబు నాయుడు కర్ణం బలరాం గారిని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు, గొట్టిపాటి రవిని తీసుకెళ్ళి పార్టీలో చేర్చుకుని ఆయన మీద గెలిచినటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని ఆయన ఏ రకంగా అవమానించాడు, అవన్నీ బలరాం గారికి గుర్తులే ఉంటారా? వంశీని విజయవాడ పార్లమెంటుకు పోటీ పెట్టి విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పెట్టి తీసేసి ఆయన అవమానపరిచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడో వల్లభనేని వంశీని వంశీ గారికి గుర్తులేదంటారా? ఈ రకంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వైసీపీ నుంచి 23 మంది శాసనసభ్యులను చేర్చుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యభిచారం చేశాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ ముసలి నక్కకి 70 సంవత్సరాలు వయసు దాటిపోయింది, ఎప్పుడేమవుతుందో తెలియదు, ఈ పార్టీ నా పొప్పు కప్ప చెబితే దీన్ని పొప్పుండ చేస్తాడని చెప్పి వాళ్ళు భయపడి వాళ్ళ ఆందోళనతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. ఈ పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది, ఈ పార్టీ 10 కాలాల పాటు అధికారంలో ఉంటుంది. ఈరోజు మనం కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు
ఓడిపోయినటువంటి మాజీ మంత్రిలో ఎవరన్నా రాజకీయ భవిష్యత్తు గురించి వైసీపీలోకి వస్తారు గానీ మేమేదో నలుగురు లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతే ఈయనేదో పుడం బొప్పీకుతున్నట్టు ఓడ బిగుతున్నట్టు ఆ పదవి తీసేస్తే ఆయన ఇంటికాడ కూర్చున్నట్టు ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకుంటా ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పుకుంటూ ఆయన ఏదో ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాలక్షేపం చేస్తాడు ఆఖరి దశలో ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు సిగ్గుసారం లేదు బిఎస్3 వాహనాలు 154 వాహనాలను స్క్రాప్లో కొని జేసీ దివాకర్ రెడ్డి సోదరులు వాటిని నాగాలాండ్ తీసుకెళ్ళి బిఎస్4లు అని చెప్పి దొంగ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి దొంగ ఇన్సూరెన్స్లు క్రియేట్ చేసి ఇంత బహిరంగంగా వాటిని తీసుకొచ్చి మా బండికి 5 లక్షలు 6 లక్షలు మార్జిన్ పెట్టుకుని స్క్రాప్ వెహికల్ని కొత్త వెహికల్ అని చెప్పి అనేక మందికి అమ్మి మోసాలు చేసి ఇంత పబ్లిక్గా కనపడతాంటే సిగ్గుసారం లేకుండా లోకేష్ పొప్పుగాడి వెళ్తాడు అనంతపురాలను పరిశీలిస్తాకి అచ్చెన్నాయుడు ఇంత దొంగ కార్మికుల డబ్బు 150 కోట్లు దోచుకుంటే ఇదే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు అంటే ఇద్దరిని సస్పెండ్ చేసేవాడు విచారణకు మా పార్టీ కూడా సహకరిస్తుందని చెప్పి సస్పెండ్ చేసేవాడు ఇటువంటి దొంగలందరినీ నేర్చుకున్నటువంటి సన్నాసి పనులు చేస్తున్నటువంటి బుద్ధి లేనటువంటి 75 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి నక్క జిత్తులు చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళని దొంగలు నేర్చుకుని తిరుగుతున్నాడంటే ఏమి లేదు లోకేష్కి చంద్రబాబు నాయుడుకి ఒకటే భయం ఈ చేసినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద చేశారు బుధానేయకుండా సస్పెండ్ చేశాడు అనుకో ఎమ్మటి మా నాళ్ళ పేర్లు చూస్తారు బాబు కొడుకుల పేర్లు ఎమ్మటీళ్ళు ఇద్దరు కూడా జైలుకి పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి చేసింది దొంగ పని అని తెలిసినా ఆ డబ్బులు వాళ్ళకి ముష్టి వేసినట్టు 5-10 వాళ్ళకేసి మిగిలిన డబ్బు అంతా బాబు కొడుకులు తీసుకున్నారు కాబట్టి ఎంత ఎదవపోయినైనా సరే అవసరమైతే 5 రూపాయలు నుంచి మరి మాస్క్ పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకునే సరే వచ్చి హాస్పిటల్లో పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఏదో ఒకటి నేనున్నాను నేను చేస్తాను మళ్ళీ 4 ఏళ్ళకి మనం అధికారంలోకి వచ్చేది ఈ కేసులన్నీ తీసేస్తాను మీరు ఎవరో భయపడమాకండి అని చెప్పకపోతే ఈయన పేర్లు కూడా చెబుతాడని బాబు కొడుకులు ఇద్దరు కూడా చాలా ఆందోళనలో మరి ఒకడు ఆంధ్రపూర్లో ఒక గుంటూరులో తిరుగుతున్నారు